వందకి 54% మాకు వచ్చినటువంటి ఓటింగు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో. అంటే 146 మంది మీకు వేయలేదు కాబట్టి మీ ప్రభుత్వం బాగాలేదండి అంటే లాజిక్ అది చెప్పు. ఇంటానికి బాగుండద్దా? మెజారిటీ ప్రజల అభిప్రాయం తీసుకుంటాం. రాజకీయ పార్టీలుగా విడిపోయినటువంటి ప్రజల్లో రాజకీయ పార్టీ, ఏ రాజకీయ పార్టీలో కొంతమంది ఉంటే ఆ రాజకీయ పార్టీకి వాళ్ళేదో చెప్పినటువంటి సమాధానం తీసుకొని, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మొన్న 3 లక్షల మంది ఓట్లు వేశారనుకో తిరుపతి ఎన్నికల్లో. సో ఆ 3 లక్షల మంది తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. కానీ వాళ్ళు బై బర్త్ తెలుగుదేశం అయి ఉంటారు. అందుకని వాళ్ళు ఓటేశారు కాబట్టి మీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు ఓటేశారంటే మీ పథకాలు నచ్చలేదు, మీ పథకాలకు ఇంట్రెస్ట్ చూపలేదు కాబట్టి వాళ్ళ పార్టీకి ఓటేశారని సమాధానం చెప్తాం. అది ఓటింగ్ విషయంలో వేరుంటుంది, జనరల్ థింకింగ్లో వేరుంటుంది. ఎవరి అభిమానం వాళ్ళకి వాళ్ళు వేసుకుంటారు. దాంట్లో ఉంది, ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఆరోగ్యశ్రీ కింద లబ్ధి పొందారు. కానీ రేపు ఓటేస్తాడో లేదనంటే దా ఓటేస్తాడో కాదో అని మనం కాదు కదా పాలించేది. మనం ప్రభుత్వం అంటే తెలుగుదేశం వైసీపీయే కాదు, అందరికీ పాలించాలి, అందరికీ సమాన న్యాయం అందించాలి కాబట్టి పనిచేసిద్ది. ఓటేస్తాడో లేదు తర్వాత విషయం. ప్రభుత్వం వేరు, పార్టీ వేరు, పార్టీ అభ్యర్థి వేరు. ఎన్నిక కాబడిన పార్టీ అభ్యర్థులందరినీ కలుపుకుంటే ప్రభుత్వం అవుతుంది. ప్రభుత్వం నుంచి అంటే ఆ ప్రభుత్వానికి ఓటు అయినటువంటి వ్యక్తి కూడా అర్హుడే, ఐ మీన్ అధికార పార్టీకి సంబంధించినట్టు. దానికి సంబంధం లేదు, నేను దాన్ని ఎక్కడ మిమ్మల్ని విభేదించను, కండెమ్ చేయను. సరే, మీ 2 సంవత్సరాల కాలం మీరు అన్నట్టు ప్రజలు నడిచించే తగ్గట్టు మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆ 20 సంవత్సరాలకు పునాది ఉంటాయని చెప్పేసి ఆశిద్దాం. ప్రజలు ఆనందంగా ఉన్నారు, మీ అందరికంటే ప్రజలు నవ్వుతూ ఉన్నారు, హ్యాపీగా చాలా బ్రహ్మాండంగా పాలిస్తూ ఉన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు దొరకడం అదృష్టం అని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఆ 2 ఏళ్ల పాలనలో అది బాగాలేదు, ఇది బాగాలేదు, లేదంటే అక్కడ ఎక్కడలాగదాం, ఇక్కడ ఎక్కడలాగదాం, అమరావతి ధ్వంసమైంది, పోలవరం ఇంకా ఎలా లేదు, ఇవన్నీ కూడా మాట్లాడుకుంటే అవన్నీ మూర్ఖత్వంగా